ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యానమిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలన్న సదుద్దేశంతో, సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా, అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారా. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులు. మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను 2009 ఈ యొక్క ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడులో నాకు విపరీతమైనటువంటి వెన్ను నొప్పులు ఉండే, బ్యాక్ పెయిన్. మరి మాత్రలు వాడాను, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, తీసుకున్నాను. యాక్చువల్గా ఈ ఆ వయసులో నాకు అప్పుడు రాకూడదు, 5 సంవత్సరాల క్రితం. మరి బెడ్ రెస్ట్ తీసుకున్న మరుసటి రోజు బండి ఎక్కగానే మళ్ళీ పెయిన్. అంతకు ముందే మన రాఘవేంద్ర సార్ నాకు చెప్తూనే ఉన్నారు, ధ్యానం చేయి. దానికి మనకు సంబంధం లేదు. డైలీ వెళ్ళేవాడిని సెంటర్ కాడికి, కానీ ఆ రూమ్లోకి మాత్రం పోయేవాడిని. సో ఇలా ఉంటే సారు ఏదో ఒక కారణం చేత చెప్పడంతో అలా కూర్చుంటూ వచ్చాను. నెమ్మది నెమ్మదిగా కొంచెం సాధన చేస్తాను. సో ఎట్ వన్ స్టేజ్ ఒకనొక స్థితికి వచ్చేటప్పటికి ఆ వెన్ను నొప్పి టోటల్గా పోయింది. అప్పుడు పోయినటువంటి వెన్ను నొప్పి ఇప్పుడు రోజంతా నిలబడుకోనైనా క్లాస్ చెప్తాను, ఏమి అస్సలు వెన్ను నొప్పే ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా శరీరం బాగా అలిసిపోయి ఏదైనా పెయిన్స్ గెయిన్స్ వచ్చినట్లయితే ఒక 10-15 నిమిషాలు అలా కూర్చుంటాను. ఒకప్పుడు వేసుకునేటువంటి మాత్రలన్నీ కూడా పోయినాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆత్మశక్తిని మనం వాడుకోవడం మొదలు పెడతామో, బయట నుంచి ఏ శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే మన లోపల ఎంతో శక్తి ఉంది, ప్రతిదానికి కూడా. కానీ ఆ శక్తిని మనం వదిలేసాం. ధ్యానం ద్వారా మళ్ళీ ఆ శక్తికి దగ్గర అవుతున్నాం. సో ఇదొక్క సూత్రం పనిచేస్తుంది. మనకున్నటువంటి జబ్బులన్నీ మాయం. వెంటనే ఫస్ట్ బాడీ క్లియర్ అవుతుంది, బాడీ మొత్తం క్లియర్ అవుతుంది. తరువాత మన యొక్క ఆత్మ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. మనం ఎలా అయితే ఒక గుడికి వెళ్ళేటప్పుడు శరీరాన్ని అంతా శుభ్రం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్తామో, అలాగే ఒక ఆత్మ తన ఎదుగుదల ప్రయాణంలో తన శరీరాన్ని మొట్టమొదట క్లీన్ చేసుకుంది. ఎవరైతే ఈ సాధనా మార్గంలోకి వస్తారో వాళ్ళకి జరిగేటువంటి మొట్టమొదటి పని అదే. సరే, నాడీ మండల శుద్ధి అంటాం. నాడీ మండలం మనకున్నటువంటి వేల నాడులన్నింటిలోకి ఆ శక్తి ప్రవేశించి, సరే అన్ని జన్మల తారూకు కర్మలకు సంబంధించిన బ్లాక్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటినీ చాలా అద్భుతంగా తీసేసి ఒక మంచి ఎనర్జెటిక్ బాడీని మనకు ఫస్ట్ ఇస్తారు. అటు తర్వాత మనం ఎంత సాధన చేసుకుంటే అంత త్వరగా మనం ఎదుగుతూ పోతాం. అంటే ఎంత శక్తి పొందితే అంత నాలెడ్జ్ వస్తుంటుంది. సో ఇది బేసిక్గా ధ్యానంలో జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి అందరం నమ్ముదాం, ఎంతోమంది ధ్యానం ద్వారా అద్భుతమైన స్థితికి చేరుకున్నారు. మనందరికీ తెలిసినటువంటి ఎంతోమంది దేవుళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు. మనము కూడా ఆ స్థాయికి వెళ్ళేదానికి మనం ఇప్పుడిప్పుడు ఈ జన్మలో ఈరోజు మనం సాధనని కొనసాగిస్తున్నాం. అంతే, సాధనని స్టార్ట్ చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నమ్మి దీన్ని మనం ప్రతిరోజు చేద్దాం. ఓకే, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాను, అది దానికి సంబంధించి మనందరిలో ఉంది క్వశ్చన్. జీవుడు దేవుడు. ఏం మేడం ఉంది, మీకు ఉంది అనుమానం? జీవుడు దేవుడు ఏంటి, ఈ రెండిటికి తేడా ఏంటి? జీవుడు వేరే, దేవుడు వేరేనా? అసలు మనం ఎవరు? మనం జీవుళ్ళమా, దేవుళ్ళమా? మరి ఈ క్వశ్చన్లకి సమాధానం ఏంటి అని ఇప్పుడే క్వశ్చన్ వేసుకున్నాను. ఇక్కడ కొంతమందికి ఉంది ఆ క్లియరెన్స్ రావాలి. మనము ఒక తల్లి ద్వారా ఒక బిడ్డ జన్మ తీసుకున్నటువంటి ఆ బిడ్డ అలానే ఉంటాడా,
ఏమవుతాడు ఆ బిడ్డ? ఏమవుతాడు? ఏమవుతావు నువ్వు? ఏమవుతావు? పెద్దవుతావా? పెరుగుతావు కదా, ఇంతే ఉంటావు ఎప్పటికీ. అంటే జీవుడు అనేది ఎలాగైతే ఒక పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఒక పదార్థం అంటే భూమి మీద. అంటే ఈ జీవుడు అలానే ఉండడు, అలానే ఉండడు. ఆ జీవుడు ఏమవ్వాలి? ఎదగాల లేదా? అసలు ఎందుకు వచ్చాడు అని అంటే ఎదిగేదానికోసమే వచ్చాడు. ఎప్పుడైతే ఈ జీవుడికి దేవుడికి మధ్యలో ఒకటి ఉంది ఇక్కడ, ఒకటి ఉంది ఇక్కడ, అది మనస్సు, అహం. ఏమంటాం దాన్ని? దీనితో ఏం చేస్తున్నాడు అని అంటే మానవుడు ఒక్కడిని మాత్రమే చూస్తున్నాడు, రెండో వాడిని చూడటం లేదు. అంటే దేవుణ్ణి మాత్రమే నమ్ముతున్నాడు, జీవుణ్ణి నమ్మడు. కొద్ది రోజులు తాను జీవుడు అనే విషయం తెలియదు, దేవుడు అనే విషయం మాత్రం తెలుస్తుంది. అంటే తాను దేవుడు కాదు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విషయము తెలుస్తుంది. అందుకని ఏం చేస్తాడంటే వాడు ఆ పటాల్లోనూ ఆ రాయిల్లోనూ అక్కడ ఇక్కడ అంతా స్వామి అనని అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి అంత గొప్పగా ఊహించుకుంటూ ఎంతో గొప్పగా అతన్ని ప్రార్థిస్తూ అదేందే తనకు తనే నమ్ముతాడనమాట దేవుడు ఉన్నాడు అని. సో ఇలాంటి పరిస్థితుల్లో అతను కొద్ది కాలం కొనసాగుతాడు. కొనసాగిన తరువాత ఏం జరుగుతుందంటే ఈ లోపల తను ఏమవుతుంటాడు, ఈ పరిణామ క్రమంలో పెరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఒక్క స్టేజ్లో ఏం ఆలోచన వస్తుందంటే నేను ఎవరు, ఇదంతా ఏంది, సంసారం అంతా ఏంది, సంసారం అంతా ఏంది, ఈ కష్టాలు ఏంది, ఈ బాధలు ఏంది, వీటికి పరిష్కారం ఏంది, ఆ స్థితికి వచ్చేస్తాడు మనిషి. ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చేస్తాడో వచ్చిన తరువాత అతనిలో ఈ మదనం స్టార్ట్ అవుతుంది. అన్నిటితో, కొడుకుతోనూ, సంసారంతోనూ, భార్యతోనూ, బిడ్డలతోనూ పోరుకాడి 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 చూసారా అతనే అమ్మను కూర్చుంటాడు. ప్రశాంతంగా కూర్చోవాలి. ఇక్కడ మొన్న ఒక తమాషగా ప్రశాంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం అనేదానికి అంటే ఏంటి సార్ అని ఒక్కోసారి క్వశ్చన్ వేసాడు. చూసారా ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి, ఆనందంగా ఉండడం అంటే ఏంటి? మళ్ళీ చెప్తాం, మీరు చెప్పండి డౌట్, లాస్ట్లో మీరు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఆ ప్రశాంత స్థితికి చేరుకుంటాడో అప్పుడు ఆ శూన్యంలోకి వెళ్ళిపోతాడు. ఓహో, నాలో కూడా ఏదో ఉంది, నాలో కూడా ఏదో ఒకటి ఉంది, లేకపోతే నేను ఇవన్నీ ఎట్ట ఎదుర్కోగలుగుతున్నాను, నాలో ఏదో ఒక శక్తి అది ఏంది అన్నప్పుడు అతనికి తెలుస్తుంది, ఎస్, నాలో ఒక ఆత్మ పదార్థము ఉంది అనే విషయం తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు రెండో స్టేజ్కి వచ్చాడు. అంటే దేవుడున్నాడు, నా లోపల జీవుడు కూడా ఉన్నాడు. ఒక స్వామీజీ దగ్గరికి ఒక అతను వెళ్ళాడు. నాకు విపరీతమైనటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయి, అదే వీటన్నిటినీ దాటేటువంటి మార్గం నాకు చెప్పండి, దాటేటువంటి మార్గం నాకు ఒకటి చెప్పండి స్వామి అని అంటే వెంటనే స్వామీజీ చెప్తాడు, ఆయన వచ్చే ఆదివారం రోజు నువ్వు నేను చెప్పిన స్థలానికి ఇక్కడ స్థలం కోరిక వచ్చి, నేను చెప్పిన టయానికి అక్కడికి వచ్చి నేను ఒక పని చెప్తా, నువ్వు అది చేసినట్లయితే నీ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు అన్నీ పోతాయి నాయన అని నేను చెప్తే ఆ పెద్ద ఆయన ఆ నుంచి ఆ రోజు నుంచి హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడెప్పుడు వస్తుంది ఆదివారం అని ఎదురు చూసి ఆయన స్నానం చేసుకొని గబ్బ 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 ఆయన వెళ్ళంగానే స్వామీజీ ఒక స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. స్టోర్ రూమ్, ఇది పెద్ద రూమ్, దానిలో అంతా స్టోర్ రూమ్ అంటే ఏం వేస్తాము, పనికిరానటువంటి వస్తువులు ఇవన్నీ రకరకాలుగా దాంట్లోనే ఉన్నాయి. గాజు పొలుకులు, పగిలిపోయిన గాజులు రకరకాలుగా ఉన్నాయి దాంట్లో. అతనికి చెప్తాడు దారి దగ్గర, అయ్యా ఇదిగో ఇది చిమ్మ చీకటిగా ఉంది, రూమ్ చాలా చీకటిగా ఉంది, దీని లోపల పరిస్థితి ఇది. ఏమున్నాయి, గాజు పొలుకులు ఉన్నాయి, చెత్త చెదారము అవి పడి ఉన్నాయి. నీవు ఇటువైపు నుంచి అటువైపుకి గాజు పొలుకులు గుచ్చుకోకుండా వాటిని తప్పించుకుంటూ నువ్వు అటువైపుకి చేరుకోవాలి. నువ్వు అక్కడికి వచ్చేటప్పటికి నేను అక్కడ ఉంటా. నీ కాళ్ళుకి ఏమీ జరగలేదనుకో, నీకు కష్టాలన్నీ పోయినట్టే,
నీకు తరుణోపాయం నేను చెప్పాను అని అనేసి అక్కడ వదిలేశాడు రూమ్లో. మనోడు చీకటి కదా, జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా ఎంతో ఎరుకతో అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ ఆ చివరికి వెళ్ళిపోయాడు. అక్కడ స్వామీజీ ఉన్నాడు. ఆడికి వెళ్ళి చూసుకున్నాడు, నా కాళ్ళకి ఏమీ కాలేదు, ఏమీ కాలేదు, నేను వచ్చేసాను, దాటొచ్చేసాను అని ఆ స్వామీజీ దగ్గరికి పోతే వెంటనే ఆ స్వామీజీ అక్కడ లైట్ వేసి వేసి చూస్తే ఆ రూమ్లో ఏమీ లేవు, బ్రహ్మాండంగా ఉంది, శుభ్రంగా ఉంది ఆ రూమ్. ఎలా ఉంది? చాలా శుభ్రంగా క్లీన్గా ఉంది ఆ రూమ్. ఏంటి స్వామి ఇది అని అంటే అప్పుడు స్వామీజీ చెప్తాడు, ఇది చీకటి అనేది ఒక భ్రమ. ఏంటి నువ్వు ఏం చేసావు ఈ చీకటిలో? చూసారా ఎంతో ఎరుకతో నువ్వు వాటి నుంచి బయటపడాలని, ఇదే ఎరుక, చూసారా ఇదే ఎరుక. నీవు ఏదైతే ఈ జీవితమే భ్రమ లాంటి జీవితంలో నువ్వు ఉన్నావో అదే ఎరుకతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే ఈ కష్టాలు దుఃఖాలు ఏమీ ఉండవు అని ఆయనకి చెప్తాడు. అంటే మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనిషి భ్రమల్లో జీవించినంత కాలం, భ్రమల్లో జీవించినంత కాలం, సత్యానికి దూరంగా ఉన్నంత కాలం, చూసారా తనని తాను తెలుసుకోనంత కాలం ఈ దుఃఖాలు తనని వీడవుగాక వీడవు. అందుకనే ఒక్క ధ్యానం చేస్తే తప్ప తనని తాను తెలుసుకోలేడు, సత్యానికి దగ్గర కాలేడు, దుఃఖాలకు దూరము కాలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనిషి ఆ భ్రమలో నుంచి బయటపడి ఓహో దేవుడున్నాడు జీవుడున్నాడు అనే సత్యంకు తెలుసుకుంటాడు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన్ని చేరుకోవాలి. ఇది రెండో స్టెప్ వేసుకుంటాడు. అంతే కదా, పిల్లవాడికి యుక్త వయసు రాగానే ఏం చేస్తాడు తండ్రి? పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన వెంటనే తనలో ఏం ఆలోచన వస్తుంది? పెళ్లి కుమారుల్లో పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక మంచి కొడుకు పుట్టాలి, నేను ఒక మంచి తండ్రిని కావాలి అని అనుకుంటాడు. అవునా? అలానే ఉన్నాడుగా. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే, ఎస్ నేను కూడా ఆయనలాగా ఎదగాలి అని తిరగతా పోతాం, మొత్తం ఎత్తికేస్తాం. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేశాడు, సాధన చేశాడా, ఎట్లా రకరకాలుగా తిరిగేస్తాం. చూసారా సత్యసాయి సేవా సమితికి పోతాము, శిరిడి సాయిబాబా గుడికి పోతాము, ఇంకో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. చూసారా ఎక్కడున్నాడు ఆయన, పట్టుకోవాలి ఆయన్ని. చూసారా ఆయన ఏం చేశాడు, నేను అది కూడా చేయాలి అని ఎంత సాధన చేస్తాం. అన్నీ తిరిగేసి ప్రశాంతంగా కూర్చొని బస్ ధ్యానము ఒక్కటి చేస్తే తప్ప ఆయనలాగా మనం ఎదగలేము అని ఎవరైతే ధ్యానం చేయడం మొదలు పెడతారో చూసారా ఆయన స్థితికి ఎదుగుతూ పోతారు. ఒకనొక స్థితిలో ఏమైపోతుందంటే చివరి స్థితి ఏమంటే దేవుడే జీవుడు అని తెలుసుకుంటాం. ఇంకేం లేదా, ఇది అసలైనటువంటి సత్యం, అసలైన సత్యం ఇదే అంతే. ఆయనే నేను, ఆయన వేరు నేను వేరు కాదు. అంటే ఎలాగైతే ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ తిరిగి మళ్ళా తండ్రి అయ్యాడు, తిరిగి ఏమయ్యాడు మళ్ళీ అతను తండ్రి అయిపోయాడు లేదా, తండ్రి అయ్యాడు. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి మనము తిరిగి మళ్ళా ఆయన స్థితికి చేరుకోవాలి. ఇది జరగాల్సిన పని, అసలు పని. మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మనస్సు అనేటువంటి దీని మాయలో ఇరుక్కునేసి జన్మ జన్మలు గడిపేస్తా ఉన్నాం. జన్మ జన్మలు వెళ్ళిపోతా ఉన్నాయి, అంతే, ఎన్నో జన్మలు. చూసారా దాన్ని దాటి బయటికి వచ్చేదానికి ప్రయత్నం చేయలేకపోతుంది. ఎవరో కొందరు దాని నుంచి బయటపడాలనేటువంటి తపన ఉన్న వాళ్ళు అన్ని జన్మలన్నీ ఎత్తేసి ముద్రానాయన ఈ జన్మ ఈ భూమి మీద అని అనుకున్న వాళ్ళు ఇలా వచ్చారు ఈ సాధన మార్గంలోకి. వచ్చేసి సాధన చేస్తూ 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 ఎస్ జీవుడే దేవుడు, చూసారా ఆయన దగ్గరికి పోవడం, ఆయన దగ్గరికి చేరుకోవడం, ఆయన లాగా తయారవడం, చివరికి ఆయనే మనమైపోవడం, ఇది లాస్ట్ స్టెప్ అని వీళ్ళు ఏమంటారు?
ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ఎక్కడ ఇందుగలడందు లేడు సందేహం వలదు, ఎందెందు ఎతికిన అందుగలడు శక్తి సర్వోపగతందు అని చెప్పి. అంటే ఎస్, అంతా ఆయనే, మొత్తం ఆయనే, నీలోను ఆయనే, నాలోను ఆయనే, చెట్లోను, రాయిలోను, పుట్టలోను అంత పరమాత్మే ఉన్నాడు. సో ఇప్పుడు ఏమైంది? ఆయనే నేను, నేనే ఆయన అనేటువంటి ఒక సత్యం మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం అనుకుంటున్న దేవుళ్ళు అందరూ ఎవరో వెళ్ళు మన ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మన ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్, ఇప్పుడు మీ ఇంటి పక్కింటి ఫ్రెండ్. మీరు ఏం అడిగితే ఇవ్వరా? మా మ్యారేజ్కి వెళ్ళాలా, నగలు కొంచెం ఏంటంటే ఇవ్వరా? ఇస్తారు? ఇవ్వరా? మా పిల్లల్ని బడికి పంపించాలా, ఉదయం లేటుగా నిద్ర లేచాను, కొంచెం కూర పెట్టండి అని అంటే పెట్టరా? పెడతారా? పెట్టరా? ఖచ్చితంగా. అలాగే మనము కూడా ఆయన స్థితికి చేరుకునే కొద్దీ, చూసారా, ఆయనలాగా తయారయ్యే కొద్దీ, అప్పుడు మనం ఎవరినైతే వీళ్ళందరూ దేవుళ్ళు అనుకుంటున్నామో వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్ లాగా తయారవుతారు. మనం ఏది అడిగితే, ఎప్పుడు అడిగితే, ఏం అడిగితే అది ఇచ్చేదానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎలా ఇస్తారు? హ్యాపీగా ఇస్తారు, ఆనందంగా ఇస్తారు. ఎందుకని ఆయనలాగా మనం తయారయ్యాం. అదే ఆ బిడ్డ ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి తీసుకోవాలంటే వీడు అటు ఇటు తిరిగేసి సాయంత్రం అయితే అట్ట గడిపేసి వచ్చి ఎదురపోయి ఇట్ట చేస్తుంటే ఆ తండ్రి ఆస్తి ఇస్తాడా? ఆ తండ్రి ఆ ఆస్తిని ఎలా సంపాదించాడో అలా ఇతను కూడా పడుతూ ఆ తండ్రిలాగా కష్టపడుతూ ఉంటే చివరికి ఏమవుతాడు? తండ్రి ఆ ఆస్తిని కొడుక్కి యథాతథంగా ఇస్తాడు. నాయన, నీవైతేనే నాకు చక్కగా ఈ ఆస్తిని తింపు చేయగలవు, చక్కగా చూసుకోగలవు. ఆ తండ్రి మనము చేసేటువంటి సాధనకి, చూసారా, మనము చేసేటువంటి సాధనకి ఆయన సంతృప్తి పడి, ఎస్, వీడు సాధన చేస్తున్నాడు, నన్ను చేరుకునేదానికి వాడు తపిస్తున్నాడు, కాబట్టి ఏం చేయాలి, వీళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాడు. 100% చెప్తున్నాను, 100%, 99.9% కూడా. చూసారా, మీరు ఏదైతే సంకల్పం ఈరోజు అనుకున్నారో, మీరు ఏదైతే సంకల్పంతో ఇక్కడికి వచ్చారో, ఆ సంకల్పం 100% నెరవేరుతుంది. అది నెరవేరకపోతే ఇది సత్యం కాదు, ధ్యానం కానే కాదు. ఎస్, నేను చెప్తున్నా, అంటే ధ్యానంలో అంత గొప్పతనం ఉంది. నా దగ్గర ఎన్నో అనుభవాలు, మా ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు, అద్భుతమైన సాధన చేస్తారు. అర్థమైందా? హాస్పిటల్ అనేదే ఉండదండి, సగం ఖర్చు తగ్గిపోదు, మన ఇంట్లో సగం ఖర్చు తగ్గిపోదు, మన శరీరం బాధలు సగం తగ్గిపోదు, మన శరీరంలో వచ్చేటువంటి బాధలు సగం తగ్గిపోదు. ఎందుకంటే మనిషికి వచ్చిన జబ్బు కంటే అవి వేసుకుంటే వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమమ్మా జబ్బు, మోకాళ్ళు నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందా, ఉంది, అప్పుడప్పుడు వస్తుంది, ఇట్లా రెండు మాత్రలు రాసి నాలుగో మాత్రం, మూడో మాత్రం ఇంకొకటి రాస్తాడు. సరే ఇదేంది సార్ అంటే, ఇవన్నీ వేసుకుంటే మంట వస్తుందమ్మా తగ్గేదానికి. చూసారా, వద్దనే వద్దు, అవసరం లేదు. అంటే మాత్రలు ఎప్పుడు వాడాలి అని అంటే ఎమర్జెన్సీలో మాత్రం వాడండి. ఎమర్జెన్సీ కొన్ని ఉంటాయండి, మన శక్తి పెంచే కొద్దీ ఇవి తగ్గిపోతాయి. కాబట్టి చాలా వరకు మనము డాక్టర్లకి దూరం అయిపోతాము, చూసారా, ఈ జబ్బులకి దూరం అవుతాము, దుఃఖాలకి దూరం అవుతాము, కష్టాలకి దూరం అయిపోతాము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి దూరం అవుతాము, కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యత, ఆ చిడుముడులు, వీటన్నిటికీ దూరం అయిపోతాము, ఆనందానికి దగ్గరవుతూ వస్తాం. అంటే ఒక వ్యక్తి పరమాత్మకి దగ్గరయ్యే కొద్దీ ఆనందానికి దగ్గరవుతూ వస్తాడు, వాడి జీవితంలో ఇవన్నీ వెళ్ళిపోతా వస్తాయి. ఎవరైతే ఇప్పుడు పరమాత్మ ఇక్కడ ఉన్నాడండి, నేను ఇక్కడ టార్చ్ లైట్ వేశాను, మీరు అందరూ అటువైపు వెళుతూ ఉంటారు, ఉంగరం పడిపోయింది ఎదుగుతూ ఉంటారు, అటు పోతారు అందరూ. ఎవరైతే అసలు ఈ టార్చ్ ఎక్కడి నుంచి వస్తుంది, లైటు ఎవరైసారు, ఈ వెలుగు దాని వెనకాల ఏముంది చూద్దామని ఇటువైపు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా ఆ పరమాత్మ చేరుకు. మనందరం ఏం చేస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఆ వెలుగులో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఆడున్నాడు ఏడున్నాడని అంతా ఎదుగుతున్నాం, కానీ వెనక్కి తిరిగి ఆయన వైపు ఎవరు చూడడంలే, ఆయన దగ్గరికి వచ్చేదానికి ధైర్యం చేయడం లేవరు. కారణం ఏంటి? శక్తి లేదు.
మరి ఎస్ ఆ వెనకాల ఏముంది అని మనం చూసినట్లయితే కొంతమంది కళ్ళు మూసుకునేదానికే భయపడతారు. ఎస్ ఇది సత్యమే. 5 నిమిషాలు కళ్ళు మూసుకోవాలంటే మూసుకోలేదు. కళ్ళు మూస్తేనే ఈ కన్ను తెరుచుకుంటారు. ఆ కళ్ళు ఎప్పుడైతే ప్రశాంతంగా మూసేస్తామో అప్పుడు ఈ కన్ను తెరుచుకుంటారు. ప్రతి ఒక్కరికి ఉంది ఈ కన్ను, జ్ఞాన నేత్రం, దివ్య నేత్రం. ఎప్పుడైతే ఆ దివ్య నేత్రం మనకు తెలుసుకునిందో అద్భుతమైనటువంటి దివ్య దర్శనాలన్నీ వస్తాయి. బెడ్రూమ్లో కూర్చొని వెంకటేశ్వర స్వామితో మాట్లాడు. ఎస్ ఇక్కడికి ఎక్కర్లేదు. అదేందా, మనం ఎక్కడుంటే అక్కడ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నాడండి, ఒక బిడ్డ చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా సంసారం చేసుకుంటూ భార్యాపిల్లలతో సుఖంగా ఆనందంగా వాడు పని వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక బిడ్డ ఎట్టట్టు తిరిగి తిరగతాయి కదా కూడా ఉన్నాడు. ఒక తల్లి తండ్రి అక్కడ ఉండేదానికి ఇష్టపడతారా, ఇక్కడ ఉండేదానికి ఇష్టపడతారా? ఈ బిడ్డ దగ్గరికే పోతారు ఖచ్చితంగా. ఎందుకు? ప్రశాంతంగా ఉందాం అని. ఎవరైతే సాధన చేస్తారో ఏ సాధన? ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ దగ్గరికి దేవుళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. సిద్ధంగా ఉన్నారు వజ్రాలు. అర్థమైందా? వీళ్ళు చాలామంది ఉన్నారు. మన కృష్ణుడు చెప్పినప్పుడు కృష్ణుడు గీతలో చెప్తాడు ఏమని, ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, 4 స్టేజ్లు వీళ్ళు భూమి మీద వీళ్ళందరూ ఉన్నారు. ఆర్తులు అంటే స్వామి నువ్వే నాయన, నాకు ఇంకెవ్వరు లేదు స్వామి, నువ్వే దిక్కు, వీళ్ళు ఆర్తులు. అర్థార్థులు, స్వామి నా కొడుకు ఉద్యోగం వస్తే నీకు నేను గుండు కొట్టిస్తాను, స్వామి నా బిడ్డకి పెళ్ళైతే నీ ఉండిలో అంత బెల్లం వేస్తా, అంత ఏది అంత బిడ్డెత్తు ఏది డబ్బులు వేస్తా, ఇట్లా అర్థార్థులు అనమాట. స్వామి నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా. వీళ్ళు చాలామంది ఉన్నారు. మూడో వాళ్ళు జిజ్ఞాసులు. ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడున్నాడు, ఎత్తకాలి కదా వెంకటేశ్వర స్వామి. ఆడున్నాడా? కొండ విత్రపతి కొండలో ఉన్నాడా, షిరిదిలో ఉన్నాడా, కాశీలో ఉన్నాడా, రామేశ్వరం మొత్తం తిరిగేస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడు వెతకాలి ఆయన. జిజ్ఞాస తెలుసుకోవాలి. ఈ 4వ వాడు జ్ఞాని. వీడేంది వీడు? ప్రహ్లాదు లాంటి చూసారా, అంతా ఆయనే. కాబట్టి మన బెడ్రూమ్లో కూర్చొని హాయిగా ఏసీ వేసుకొని కాళ్ళు మీద ఏళ్ళు పెట్టుకొని చేసుకొని శాంతంగా కూర్చొని ధ్యానం చేసుకున్నాం. వీడు జ్ఞాని చూసారా. జ్ఞానుల దగ్గరికి ఆ పరమాత్మ హ్యాపీగా వచ్చేస్తాడు. అంతే, హైయెస్ట్ వీళ్ళు. వీళ్ళని కూడా ఒకటిగానే చూస్తాడు. మనల్ని ఎలా చూస్తాడు, వీళ్ళని కూడా చూస్తాడు. కాకపోతే మన పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ పట్ల కూడా ఉంటుంది, వీళ్ళు ఆ తక్కువ ఏం కాదు వీళ్ళు. ఎందుకని? ఓ నాలాగా తయారయ్యేదానికోసం. ఎందుకని? ఋషులందరూ ఎక్కడికో వెళ్ళి ప్రశాంత కూర్చొని ధ్యానం చేసుకుంటారు, అవునా కదా? ఎందుకు చేస్తాడు ఆయన? భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం. కాబట్టి ఏవైతే మనం సంకల్పం పెట్టుకున్నామో ఏ సంకల్పంతో నమ్మాలి. ఆధ్యాత్మికతలో నమ్మకానికి పెద్దపీట గుర్తుపెట్టుకో. మీరు నన్ను చూపించబట్టి దేవుడు నేను చూపించలేదు అత్తే. ఎందుకు వెంకటేశ్వర నాకు ఒక రకంగా కనబడతాడు, మీకు ఒక రకంగా కనబడతాడు. అంటే మీకు ఏది కావాలో ఎలా కావాలో అలా మీకు కనిపిస్తాడు, నాకు ఏం కావాలో ఎలా కావాలో అలా నాకు ఇస్తాడు. అందుకనే ఆ పరమాత్మకి రూపాలు, రంగులు, రుచులు, వాసనలు ఇవేమి ఉండవు ఆయనకి. కాబట్టి ఎవరికి ఏమి కావాలో ఎలా కావాలో అలా దర్శనమిస్తూ వాళ్ళకి ఏదైతే అవసరమో వాటన్నిటి తీరుస్తూ పోతారు ఖచ్చితంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ నమ్మండి, ఖచ్చితంగా ధ్యానాన్ని వదలబాకండి అంతే. ఎస్ నేను ధ్యానం ద్వారానే సాధించుకుంటాను, ధ్యానం ద్వారానే సాధించుకుంటాను. మీకు ఏది కావాలంటే అది ఇది అని చెప్పను నేను. మీకు ఏది కావాలంటే అది ధ్యానం ద్వారా సాధ్యం. 40 రోజులు చేయండి, అటు తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏందనేది మనం మీకు చిన్నగా ఒక్కొక్కటి మీకు అన్నీ తెలుస్తాయి. సో అందరికీ ధన్యవాదాలు. మనందరం ఒక సత్యానికి కట్టుబడినాం మిత్రులు. అంతే, సత్యం నిజం. దాన్ని నమ్మినోడు ఈ భూమండలం మీద ఇతర లోకాల్లో ఎక్కడ కూడా ఇంకొక రకంగా ఉన్న దాఖలాలు లేవు. అర్థమైందా? వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఉండి తీరాలంటే.